తదుపరి రాశి ధనురాశి. ఇక ముఖ్యంగా 2023 ఫిబ్రవరి నెల ధనురాశి వారి యొక్క గ్రహ సంచారం మనం చూసుకున్నట్లయితే ధనురాశి వారికి ఈ ఫిబ్రవరి నెలలో అత్యంత యోగదాయకమైనటువంటి మాసంగా ఫిబ్రవరి నెల చెప్పుకోవచ్చు. మరి రాశి వారికి అర్ధాష్టమ గురు శుక్రుడి సంచారం, తృతీయంలో శనైశ్వరుడి సంచారం, షష్టమంలో కుజుని సంచారం, ఇక పంచమ రాహు ఏకాదశ కేతు సంచారం, అంటే నాలుగు గ్రహాల యొక్క శుభ ఫలితాలను ధనురాశి వారు అనుభవిస్తూ ఉన్నారు. ఈ రాశి వారికి మనోధైర్యం పెరుగుతుంది, ఉత్సాహవంతమైన కార్యాచరణ చేస్తారు, ప్రతి చిన్న అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటారు ధనురాశి వారు. ఇక ఉద్యోగస్తులకు మీ ప్రయత్నం సఫలీకృతం అవుతుంది. ఒకసారి చేసే ప్రయత్నంలో వచ్చిన ఇబ్బందుల్ని రెండోసారి రాకుండా జాగ్రత్త పాటిస్తారు ధనురాశి వారు. తృతీయంలో ఉన్న శనైశ్వరుడు రవిబుధుల సంచారం వల్ల ప్రతి అవకాశంలో మీ సామర్థ్యాన్ని, మీ తెలివితేటల్ని, మీ చరిష్మాను చూపించుకుంటారు. గురుబలం సంపూర్ణంగా ఈ రాశి వారికి దక్కుతుంది. దైవబలంతో ప్రతి వ్యవహారాన్ని చక్కబాటు చేసుకుంటారు. గతంలో ఇచ్చిన హామీలను నిలబెట్టుకునే ప్రయత్నంలో ముందుకెళ్తారు. ఈ నెలలో గృహ నిర్మాణాలు, గృహ ప్రయత్నాలు చేసుకునే వారికి విజయవంతంగా ముందుకెళ్తారు. వస్తువాహన క్రయ విక్రయాల విషయంలో ప్రోత్సాహకరంగా ఉంది. నూతన వృత్తి వ్యాపారాలు ప్రారంభించుకునేటువంటి వారికి ఆర్థికపరమైన సహాయ సహకారాలు అందుతాయి. కోర్టు వ్యవహారాల్లో విజయం సాధించుకుంటారు. ఏకాదశి కేతు సంచారం వల్ల కవులు, కళాకారులు, సినీ రంగాల్లో ఉండేవారికి గత నుంచి ఆగిపోయిన వ్యవహారాన్ని పునః సానుకూలంగా, విజయవంతంగా ముందుకు తీసుకెళ్లేటువంటి అవకాశం గోచరిస్తూ ఉంది. ఏలినాటి సరి సంపూర్ణంగా తొలగిపోయిన ధనురాశి వారికి ఇప్పుడు మీరు తీసుకునే నిర్ణయాలు, మీ ప్లాన్స్ ఏవైతే ఉన్నాయో, జీవితంలో ఒక ఖచ్చితమైన మార్పు కోసం శ్రీకారం చుట్టేటువంటి మార్పుగా ఈ ఫిబ్రవరి నెల చెప్పుకోవచ్చు. ఈ రాశి వారికి షష్టమ కుజుల సంచారం, ఆర్థిక పరిస్థితులు చక్కబడతాయి, మనోధైర్యం పెరుగుతుంది, ఉత్సాహవంతమైన కార్యాచరణకు ధనురాశి వారు శ్రీకారం చుడతారు. ముఖ్యంగా విద్యార్థుల విషయాల్లో విదేశీ సంబంధితమైన ప్రయాణాలు, విదేశీ ఉద్యోగాలు, విదేశీ సంబంధితమైనటువంటి వ్యవహారాలు చేసుకునే వారికి చాలా ప్రోత్సాహకరమైన, సానుకూలపరమైనటువంటి పరిస్థితులు గోచరిస్తూ ఉన్నాయి. ఈ రాశి వారికి తృతీయ శనైశ్వరుడు సంచారం వ్యవసాయదారులకు బాగుంటుంది, చిన్న తరహా వృత్తి వ్యాపారస్తులకు బాగుంటుంది. ఇక ఆరోగ్యపరమైన విషయాల్లో దీర్ఘకాలికంగా ఇబ్బంది పడుతున్నటువంటి అనారోగ్య సమస్యలు కానివ్వండి, అనవసర అలవాట్లు, దురలవాట్ల నుంచి దూరం చేసుకున్నట్లయితే జీవితంలో ఖచ్చితమైన మార్పు పొందుతారు. సప్తమ షష్టమంలో ఏదైతే చతుర్థ గురువు యొక్క సంచారం గురుబలంతో ఒక పాజిటివ్ మైండ్ సెట్లో మంచి మార్పులు కోరుకునే ధనురాశి వారికి ఈ సంవత్సరం ఫిబ్రవరి నెలలో తీసుకునే మీ మార్పు జీవితంలో ఉత్సాహవంతమైన కార్యాచరణకు శ్రీకారం చుట్టేటువంటి మాసంగా చెప్పుకోవచ్చు. మరి ధనురాశి వారికి ఈ నెలలో ఎటువంటి పరిహారాలు చేసుకుంటే ప్రోత్సాహవంతంగా ఉంటుంది? ధనురాశి వారి ముఖ్యంగా విద్యార్థుల్లో జిజ్ఞాస పెరగడం కోసం ఐఐటి, IIT ఉన్నతమైన చదువులు, సాఫ్ట్వేర్ రంగాల్లో మంచి మార్పులు కోరుకునేటువంటి వారికి గురుబలం పెంచేటువంటి ప్రయత్నంలో దత్తాత్రేయ పారాయణ, గురుచరిత్ర పారాయణ చదువుకోండి. గురుబలం కోసం ప్రతి గురువారం ఎర్రశనగలు చక్కగా ఉడకబెట్టి ఆవుకు పెట్టండి, లేదా శివాలయంలో ఒక అరకేజీ ఎర్రశనగలు దానం ఇవ్వండి. ప్రతి గురువారం శివాలయంలో మేధా దక్షిణామూర్తి స్తోత్రాన్ని చదువుకుని 16 ప్రదక్షిణాలు పరమేశ్వరుడికి చేసుకోండి, గురుబలం పెరుగుతుంది. పసుపు రంగు ఎక్కువగా ఉపయోగించండి. ఫిబ్రవరి మాసంలో ధనురాశి వారికి తృతీయ శనైశ్వరుడు సంచారం, చక్కగా సూర్య ఆరాధన, సూర్య నమస్కారం వల్ల ఆరోగ్యం కలుగుతుంది, నూతన కార్యాచరణకు శ్రీకారం చుడతారు, వివాహాది ప్రయత్నాలు బలపడతాయి, వస్తువాహన క్రయ విక్రయాలు చేసుకునేటువంటి మాసంగా, యోగ్యమైనటువంటి మాసంగానే మనం